కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువులాగా అమ్ముడుకోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరందరికీ వారి గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు చెరేగుతున్నది ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసన సభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్ళను సంతలో పశువులాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ ఇది మంచిదా నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు ఏం కావాలి నీకు ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని మించిన పదవి లేదు కదా ఒకసారి కాదు నీకు రెండు సార్లు అవకాశం వచ్చింది కదా ఎందుకు ఈ కిరాతకం ఎందుకు ఈ దుర్మార్గం ఎందుకు ఈ అరాచకం ఇది దేని కోసం ఏ దేశం కోసం మంచిది సమాజానికి ఏ రకంగా మంచిది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది ఇయల నరేంద్ర మోడీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా ప్రభులో ఉండడానికి అర్హులు కారు ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా దయచేసి ఆలోచించి నేను కోరుతా ఉన్నా మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని మీకు మనవి చేస్తా ఉన్నా ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనది కాదు అని అనుకునే సందర్భం కాదు ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం